अनवसर ना जीवता नरक चेको चंदु चेप्पम्मा आंटी रोज रोज की आ मेनक एम चेस्तुंदो तनकि अर्थं कावट्लेदु चंदु मल्ली एमैना आ मेनक तिक्कगा वागिंदा तन चाला टू मच गा बिहेव चेसिंदा आंटी कार्तिक नी नाना माटलु अंटुंटे तट्टुकोलेक कोट्टानु अंते कादा आंटी तन तलचुकटे कंपर उंटी इलांट अम्मा कोसमा मन इन रोजलो तापत्रय पड़ी नाके असह्य बाधपड़कम्मा मेनक गुरी मन की पूर्ति काबट्टी मन इन रोजलू तन जीवित एमईपोदा आवेश पड़ा ఇప్పుడు మనకు తెలిసిందిగా ఇక తన గురించి వదిలే ఎలా ఆంటీ తన కోసం ఎంత మంది బలయ్యారో మర్చిపోయారా మహేంద్ర అంకుల్ గాయత్రి వీళ్ళ త్యాగానికి అర్థమే లేదా అసలు అసలు ఆ మేనక ఎవరు ఆంటీ మీకు బంధువా ఏ సంబంధం లేకున్నా తనని మన సొంత మనుషులా చూసాం చివరికి మేనక ఇలా చేసి ఇంత మంది గుండె కోతకు కారకురాలయ్యింది నిజమే చెందు కానీ ఆ జ్ఞానం మేనకకి లేదుగా ఎంత సేపు పగ ప్రతికారాలు తప్ప తన మనసులో ప్రేమ బంధాలు లేవు మనమే అది ఆలోచించకుండా తనని దగ్గరికి తీసుకున్నా నిజమే ఆంటీ చిన్నప్పటి నుంచి రక్తపాతంలో పెరిగిన మేనకకి ఎదుటి వాళ్ళ గుండె స్పందన ఎలా తెలుస్తుంది తనకిప్పుడు తెలియదు చందు తనిప్పుడు తెలుసుకునే పరిస్థితుల్లో కూడా లేదు తను తెలుసుకునే సమయానికి అన్ని కోల్పోయి జీవచ్చవం అయిపోతుంది అప్పుడు అర్థం అవుతుంది చందు తనకి అనుమానం అనేది ఎంత పెద్ద వ్యాధని సరే చందు జరిగిన దాని గురించి ఆలోచించి ఏం లాభం ఇకపై ఏం జరగాలో ఆలోచిద్దాం चंदू फोन चेसिंदी राहुल मेनक कार्तिक गुरिंच नीचंगा मात्लाडते तट्टुकोलेक मेनकनु कोट्टिंदट कानी आ मेनक अक्का अनि कूडा चूडकुंडा चंदू मीद चेयि चेसुकुंदट एंटंटे मेनक अंत मूर्खंगा प्रवर्तिस्तुंदा अदे अर्थं कावडं लेदु राहुल उन्नट्टुंडि तन अभिप्रायं एला मारिंदंटे అది కాలంతో వచ్చిన మార్పు కాదు రాహుల్ తన యాటిట్యూడ్ అది మనకి లేటగా అర్థమైంది అన్ని సౌయంగా జరుగుతున్నప్పుడు తన లైఫ్ ని చేజేతులారా తనే నాశనం చేసుకుంటోంది మనం మాత్రం తనకి ఎంతని చెప్పగలం ఎంతని మార్చగలం గొర్రెల్ని చంపే కసాయివాడైనా మార్తాడేమో గాని తను మారదు यशोधरा
పొగ పిలిచి ఎలక పిల్లల గిలగిలగిలగిల కొట్టుకొని చచ్చిపోయిందన్నా చూద్దాం పదనా అంతేనంటావా దస్తగిరి అంతేనా ఇంకేముందా పద అయితే పద చూద్దాం ఇంకెక్కడుంటుందన్నా సచ్చిపోయిందన్నా यशोधरा एक्कड़कु पारिपोयावे एवड़ तप्पिंचाडे निन्नु ఎవరో తెలియదు పిల్లలు మాత్రం ఇద్దరు ఉన్నారు ఇద్దరు పిల్లలకి ఇద్దరు తండ్రులు ఉన్నారంటలే పెళ్లి కాకముందే పిల్లల్ని కన్నారట ఈ బేబి చాలవన్నట్టు ఇలా వీధుల్లో పడింది అలాంటి వాడితో బిడ్డని కన్న నువ్వు సిగ్గుపడాలి అది ఆవిడ బాగోతం మెనక మారిపోయావు మెనక నువ్వు చాలా మారిపోయావు ఆఖరికి నిన్నంతగా ప్రేమించిన కార్తీక్ నే నానా మాట్లాడావు అతని క్యారెక్టర్ నే దిగజార్చావు సొంత తోబుట్టులా చూసిన నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావు నేను కార్తీక్ ని పెళ్లి చేసుకుంటే నువ్వు కార్తీక్ మీద వేసిన నింద పోతుంది అనుకుంటే నేను కార్తీక్ ని పెళ్లి చేసుకుంటాను దాంతో అయినా నీ కళ్ళు తెరుచుకుంటాయి కానీ ఆవేశంలో నువ్వు అన్న మాటల వల్ల నేను ఆవేశంలో ఒక నిర్ణయం తీసుకుంటే కానీ నీ జీవితం నాశనం అవుతుందని భయం వేస్తోంది నీ జీవితం నా జీవితంలో కాకూడదు అందుకోసమే ఇన్ని రోజులు నీ గురించి ఆలోచించాను కార్తీక్ తప్పు చేయలేదని చెప్పడానికైనా తన మీద నువ్వు వేసిన నిందని పోగొట్టడానికైనా నేను అతన్ని పెళ్లి చేసుకుంటాను अंकल नेनु कार्तिक नी पेल्ली चेसुकोवालनुकुंटुन्नानु एम्मा नुव्वु चेप्पेदि निजमेना अंकल నేను డిసైడ్ అయ్యాను కార్తీక్ ని పెళ్లి చేసుకుంటాను నేనక కార్తీక్ మీద వేసిన నిందని తొలగిస్తాను అమ్మయ్యా మేనక ప్లాన్ సక్సెస్ అయ్యింది ఇప్పటికైనా చాలా మంచి నిర్ణయం తీసుకున్నావమ్మా నువ్వు తీసుకున్న ఈ నిర్ణయం వల్ల మేనక బుద్ధిస్తుందో లేదో పక్కన పెడితే నీ జీవితం బాగుపడుతుందమ్మా చెప్పింది కరెక్ట్ మనం పెళ్లి చేసుకుందాం
मन सूढ़ मन मीद अपनिंदलु वेस्तुंटे भरिंचाल्सिन अवसरं लेदु कार्तिक मेनकलांटी अवकाशं इंकोकळ्ळकि इव्वकूडदु मनं तोंदरगा पेळ्ळि चेसुकुंदां कार्तिक साधिंचावा मी अक्क दृष्टिलो कार्तिक दृष्टिलो नुव्वु चेड्डदानिवैना वाला जीवितालनु बागुपरुस्तुन्नावु तोंदरलोने आ देवुण्णि निन्नु अर्थं चेसुकुंटाडु इंत गोप्प पनि चेसावनि मी अम्मकु तेलिस्ते मी अम्म आत्म शांतिस्तुंदि यशोधर ने चंपेशारा ఏమైంది కళింగ మాట్లాడరేంటి బుజ్జమ్మ యశోధర తప్పించుకుంది ఏం మాట్లాడుతున్నావు కళింగ యశోధర తప్పించుకోవడం ఏంటి యశోధర తనకు తానుగా తప్పించుకోలేదు బుజ్జమ్మ ఎవరో వచ్చి తప్పించారు ఏంటి కళింగ ఇలా చేసావ్ నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను అది జాదు అని అయినా మీరు దాన్ని ఎలా వదిలేశారు లేదు బుజ్జమ్మ అది సచ్చిపోయింది దాన్ని చంపడానికి విజయవాడని రూమ్ లో పంపించినామో అరగంట ఉంచినామో అది తట్టుకోలేక రక్తం కక్కుని పడిపోయింది అంతలోనే ఎవరు వచ్చి తనని తీసుకెళ్లిపోయారు బుజ్జమ్మ మరి మీరేం చేస్తున్నారు కళింగ తమాషా చూస్తున్నారా మీరు అప్రమత్తంగా లేకపోడం వల్లే ఇలా జరిగింది అది మళ్ళీ చావు నుంచి తప్పించుకుంది ఆ యశోదర యాడిపోతుంది బుజ్జమ్మా చంపకుండా వదలం దాన్ని మాట్లాడకు దస్తగిరి చేతికందిన దాన్ని వదిలేసి ఇంకా మాట్లాడుతున్నారు మీరంతా ఉండి కూడా అది తప్పించుకుంది అంటే మీరు వేస్ట్ దస్తగిరి ఆ రోజు దాన్ని చంపేస్తే పోయిండేది బుజ్జమ్మ అనవసరంగా దాన్ని చావకుండా బతకకుండా పొడిచి డాక్టర్ తో ట్రీట్మెంట్ చేయిస్తూ ఉంటే చివరికి అది తప్పించుకుంది అలా ఎందుకు చేసాం కళింగ దానికి నరకం అంటే ఏంటో తెలియాలనేగా అది చేసిన దారుణాలకి అది ఇంతకింత శిక్షని ఈ లోకంలోనే అనుభవించాలనుకున్నాను అందుకే దానికి సరిగ్గా ట్రీట్మెంట్ ఇప్పించకుండా చావకుండా బతకకుండా చేశాను అదే చావుని కోరుకునేలా చేశాను కానీ ఏం లాభం అది మన కళ్ళు కప్పి తప్పించుకుంది చ హలో ఏయ్ మేనక మా అమ్మ తప్పించుకుందని షాక్ అయ్యావా నేను మా అమ్మని కాపాడుకున్నాను అయినా మా అమ్మ చేతిలో నీ చావు రాసి పెట్టున్నప్పుడు నిన్ను చంపకుండా ఎలా చేస్తుంది అనుకున్నావే ఏంటే సౌండ్ లేదు ఎలా మా అమ్మని తప్పించానా అని ఆలోచిస్తున్నావా Oh
చూసావుగా ఆలకు మాత్రం కనబడకూడదు అన్న వెనక వైపు డోర్ ఉంది అన్న జరిగింది పాపం నీ వాళ్ళు గమనించలేకపోయారు నీ చావు మామూలుగా ఉండదు నువ్వు మా అమ్మని ఎంత టార్చర్ పెట్టావో అంతకంటే ఎక్కువగా నిన్ను టార్చర్ చేసి మా అమ్మతో నిన్ను చంపిస్తాను మా అమ్మ రక్తం కళ్ళ చూసిన నిన్ను అంత తేలిగ్గా వదలను ఇంతకింత అనుభవించేలా చేస్తాను మామని మామూలు మనిషిగా చేసేంత వరకే నీ టైం తర్వాత నీ టైం అయిపోయినట్టే నీకు చావు దగ్గర పడినట్టే కౌంట్ డౌన్ లెక్క పెట్టుకో మెనక చూసారుగా నీ నిర్లక్ష్యం వల్ల ఆ జలజ దాని మనుషులు యశోదర్ని తప్పించుకుని తీసుకెళ్లారు तपुसाव कलिंगा तपुसाव न्षम అవంతి ఐ లవ్ యు నిన్ను చూడకుండా క్షణం కూడా ఉండలేకపోతున్నా అందుకే రోజు నిన్ను ఏదో వంకతో కలుస్తున్నా హా నేనే దేవాని తెలిస్తే నీ స్పందన ఎలా ఉంటుందో జర కంగారుగా ఉంది ఆ రోజు పార్క్ లో ఫస్ట్ టైం నీ కళ్ళల్లో నా మీద పాజిటివ్ యాటిట్యూడ్ చూసినా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను రోజు కలుస్తున్నా అని చెప్తే తనకి నేనే దేవా అని డౌట్ వస్తుందా చూడాల దేవాగా ఉన్న నాపైన తన అభిప్రాయం ఏంటో ఒక్క విషయంలో మాత్రం నేను లక్కీ అవంతి నేనెవరో తెలియకుండానే నేను పంపే లెటర్లో నా ప్రేమని ఫీల్ అయ్యి నా కోసం నువ్వు పడే ఆరాటం నేను కళ్ళారా చూడగలుగుతున్నా నన్ను ఎప్పుడెప్పుడు కలుస్తానా అని నువ్వు పడే తపన నాలో నీ ప్రేమని ఇంకా రెట్టింపు చేస్తుంది రియల్లీ ఐఎమ్ లక్కీ అవంతి నిజమైన ప్రేమ అంటే నీది నీ ప్రేమ పొందటం నేను చేసుకున్న అదృష్టం త్వరలోనే నీ కళ్ళ ముందు ప్రత్యక్షమవుతాను అవంతి ఒక పక్క దేవాగా నీ చుట్టూ తిరుగుతూ ఇంకో పక్క ఇలా రహస్య ప్రేమికుడిలా నిన్ను ఏడిపిస్తున్నాను చాలా థ్రిల్గా ఉంది అట్ ద సేమ్ టైం నిన్ను వెయిట్ చేస్తున్నందుకు జర బాధగా ఉంది కలుస్తాను అవంతి త్వరలోనే నిన్ను కలుస్తాను నేను కలిసేంత వరకు నేనెవరో కనిపెట్టి చాయిస్ నీకిస్తున్నాను గుడ్ లక్ విత్ లవ్ నీ రహస్య ప్రేమికుడు ఈరోజు రాత్రి ఈ లెటర్ అవంతి ఇంట్లో పెట్టాలి ఉదయం తను ఈ లెటర్ చూడగానే నేనెవరో అని కనుక్కునే ప్రయత్నం చేస్తుంది పాప నేను కనపడనందుకు ఎంత ఫీల్ అవుతుందో ఏంటో
ఉద్దేశం ఏంటో అర్థం కావట్లేదు అక్క. కలుస్తాను అంటాడు కలవడు. ప్రతిరోజు ఒక పువ్వు లెటర్ మాత్రం దొంగతనంగా వచ్చి ఇక్కడ పెట్టెళ్తాడు. ఎప్పుడు వస్తున్నాడో ఎప్పుడు వెళ్తున్నాడో నాకెందుకో అతను ఆట పట్టిస్తున్నాడు అనిపిస్తుంది అక్క. నాకు అదే అర్థం కావట్లేదురా. అతను ప్రతిసారి నన్ను కావాలని ఆట పట్టిస్తున్నాడు. అసలు నా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడో తెలియట్లేదు. నీకు అతను కనిపించట్లేదు కానీ అతను నిన్ను దూరం నుంచి అబ్జర్వ్ చేస్తున్నాడేమో నాకు డౌట్ గా ఉంది అక్క. నాకు అదే డౌట్ గా ఉందిరా. నేను మొన్న అతన్ని కలవడానికి పార్క్ వెళ్ళానా, అతను పార్క్ కి వచ్చాడంట. కానీ అదే సమయానికి నేను దేవతో మాట్లాడడం చూసి కలవకుండా వెళ్ళిపోయాడట. ఏదో ఒక కారణం చెప్పాలి కాబట్టి చెప్పాడక్క. నిజానికి అతనికి నీకు ఎదురుపడే ధైర్యం లేదక్క. అంత ధైర్యం లేనివాడైతే రోజు మన ఇంటికి వచ్చి లెటర్ ఎలా పెట్టెళ్తున్నాడు? అది పాయింటే అక్క. ఒక పని చేస్తే. ఏంట్రా? అతను ఎలాగూ రోజు ఏ రాత్రి వచ్చి లెటర్ పెట్టెళ్తున్నాడు కాబట్టి మనం ఈ రోజు నిద్రపోకుండా అతని కోసం వెయిట్ చేసామనుకో, అతను దొరికిపోయే అవకాశం ఉంది కదక్క. ఏమంటావు? కరెక్ట్రా. మనం ఎలాగైనా సరే ఇవాళ నిద్ర మానుకుని అతనెవరో కనిపెట్టాలి. కనిపెట్టి పట్టుకుని కడిగేయాలి. నువ్వు ఇప్పుడు ఇలాగే అంటావు కానీ అతను రాగానే కరిగిపోతావు. రే, అదంతా తర్వాతరా. ఎలాగైనా సరే ఇవాళ అతనెవరో కనిపెట్టాలి. రే, వస్తాడంటావా? నువ్వు పోలీసుని మర్చిపోతే ఖచ్చితంగా వస్తాడు. అదేంట్రా, మన్ను చూపించేది పోలీస్ బుద్ధే కదా. నిన్ను రే, అసలు వస్తాడంటావా? నిద్ర చెడగొట్టావు. ఒరే ఒరే, నువ్వే ఐడియా ఇచ్చి నువ్వే పడుకుంటే ఎలారా? లేవరా. నా బాయ్ ఫ్రెండ్ కాదు కదా, నీ పని చూసుకో. కర్మ, అరే నాన్న ప్లీజ్ రా. లేవరా. రే రే, నిన్నే
రేయ్ బైక్ మీద వెళ్తున్నాడు పది వెళ్దాం ఆగక బైక్ మీద వెళ్తే ఎక్కడ దొరుకుతాడక చ మిస్ అయిపోయాడురా అవంతి ఐ లవ్ యు నిన్ను చూడకుండా ఉండలేకపోతున్నాను రోజు కలుస్తూనే ఉంటాను రే ఇతను నన్ను రోజు కలుస్తూనే ఉంటాను అని రాసాడురా ఎవరై ఉంటారు అక్క నువ్వు రోజుకి ఎంతో మందిని కలుస్తా ఉంటావు అందులో ఎవరని గుర్తుపెట్టుకుంటో చెప్పు ఇది కూడా అతను నన్ను ఆట పట్టించడానికి రాశాడక రేపటి నుంచి నువ్వు ఎవరు చూసినా గాని అతనే అనుకుని కన్ఫ్యూజ్ అవుతావు అని అతని ఉద్దేశం అది చూసి ఎంజాయ్ చేస్తాడక్క సర్లే లైట్ తీసుకో రోజు కలుస్తూనే ఉంటాను అన్నాడు ఎవరై ఉంటారు అమ్మకేం కాదు డాక్టర్ గారు చూస్తున్నారు కదా నువ్వేం టెన్షన్ మాడపాక నువ్వు ఇట్రా చెప్తాను ఏమండి మీరు అక్కడే ఉంటే మీ అమ్మని చూస్తా బాధపడుతుంటారు డాక్టర్లకు ఏం కావాలన్నా చూసుకోటానికి నేనున్నాను ఏమండి మీరు మాత్రం మీ అమ్మకి నయమయ్యేంత వరకు ఆ గది వైపు వెళ్ళొద్దండి మీ బాధ చూడలేక మేం చేస్తున్నాం మళ్ళీ అట్టా అంటారేంటండి అక్కడ డాక్టర్ ఉన్నాడు కదా అతను చూసుకుంటాడు మేడం గారికి నయమయ్యేంత వరకు ఆ డాక్టర్ ఇల్లు కదలడు సరేనా రే నారాయణ అమ్మకు ఆ గతి పట్టించిన మేనకని వదలను అంతకంతా పగ తీర్చుకుంటాను దాన్ని ముక్కలు ముక్కలుగా నరికి కాకులకి గద్దలకి వేస్తాను దీనికి చింత సచ్చిన పులుపు సావలేదు అబ్బా నీతో వచ్చిన చిక్కే ఇదండి ఊరికే ప్రద్దానికి ఆవేశపడిపోతారు ఇది ఆవేశం కాదు నా ఆవేదన అమ్మ నలా చూస్తుంటే గుండె పగిలిపోతుంది పగిలినా బాగుండేది దరిద్రం వదిలిపోయేది వద్దు చలజమ్మ ఆ మేనకనే ఊరికి వదలద్దు మనం టైం చూసి ప్లాన్ చేసి వేసేద్దాం లేదని ఆవేశపడ్డారనుకోండి మీ చెవిలో కూడా నారాయణ మంత్రం చదవాల్సి వస్తుంది అంటే ఏంట్రా నీ ఉద్దేశం ఆ మేనకు నన్ను కూడా ఏదో ఒకటి చేస్తుందనే కదా అబే నా ఉద్దేశం అది కదండి మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు అయినా మీ అమ్మ ముందు ఎవరైనా ఎంత చెప్పండి అట్లాంటి మీ అమ్మనే ఆ మేనక మట్టి గరిపించిందంటే ఆవిడికి మీరు ఒక లెక్క ఏంట్రా నా ముందే దాన్ని పొగుడుతున్నావు అబే పొగటం కాదండి మనకే ఆళ్ళకే ఉన్న తేడా చెప్తున్నాను అంటే అంటే ఏముందండి మనమేమో ఆలోచించకుండా పనులు చేసి ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నాం ఆవిడే ఆచి తూచి ఆలోచించి అడిగేసి గట్టు దట్టడానికి ప్రయత్నం చేస్తుంది అందుకే మనం ఏ అడిగేసినా ముందు చూపు తేయాలని చెప్తున్నాను హలో ఏం జల్జా మీ అమ్మ గట్టా ఉండది పర్వాలేదు మణికంట డాక్టర్స్ ట్రీట్మెంట్ చేస్తున్నారు నువ్వు మీ అమ్మని కాపాడినావని అక్క చెప్పినది అందుకే ఫోన్ చేసిన ప్రాబ్లం ఏం లేదు కదా ఇప్పుడేం ప్రాబ్లం లేదు మణికంట కానీ ఎప్పటికైనా ప్రాబ్లం ఏర్పడేది ఆ మేనక వల్లే దాన్ని మాత్రం ఊరికే వదలను నీకే కాదు నాకు కూడా దాని మీద కోపంగా ఉండదు ఎప్పుడు ఒంటరిగా దొరుకుద్దాం లేపేద్దాం అని చూస్తానా సర్లే కానీ ఆ సంగతి ఇప్పుడు ఎందుకు మీ అమ్మ మంచిగా ఉండదు కదా జాగ్రత్త సరే మణికంట అతి త్వరలో అజయ్ నా చేతుల్లో చావబోతున్నాడు లేదు అని నా మాట వినకుండా పెళ్లి చేసుకుంటే అనవసరంగా చిన్న వయసులోనే భర్తని పోగొట్టుకున్న దాని అవుతాం అసలు ఎవరతను అతనికి అజయ్కి ఏంటి ప్రాబ్లం నేను అజయ్ని చేసుకుంటే విధానం అతనిని బెదిరిస్తాడేంటి అజయ్ని అడిగి విషయం ఏంటో కనుక్కోవాలి దీక్ష ఏమైంది ఎందుకు అలా ఉన్నావు అజయ్ నిన్న విషయం అడుగుతాను నిజం చెప్తావా
ఏంటి దీక్ష అలా మాట్లాడతావ్? నేను ఎప్పుడైనా నీకు అబద్ధం చెప్పానా? నువ్వు అబద్ధం చెప్తున్నావని నేను అనడం లేదు, కానీ నువ్వేదో విషయం దాస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. దేని గురించి దీక్ష నువ్వు మాట్లాడేది? అదే మన పెళ్ళిని డిస్టర్బ్ చేసిన అతని గురించి. ఇప్పుడు అతని గురించి ఎందుకు దీక్ష? లైట్ తీసుకో. తీసుకోలేను అజయ్. అతనికి మన పెళ్లి ఆపాల్సిన అవసరం ఏమొచ్చింది? అసలు అతనికి నీకు ఏంటి గొడవ? అతను నాకు ఫోన్ చేసి వార్నింగ్ ఇవ్వడం ఏంటి? వదిలే దీక్ష, అదో చిన్న గొడవ. వాడు అదంతా మనసులో పెట్టుకొని ఇదంతా చేస్తున్నాడు. అది చిన్న గొడవని నేను అనుకోవడం లేదు అజయ్. నువ్వు నా దగ్గర ఏదో దాస్తున్నావు. అతను నిన్నేం చేస్తాడో అని నాకు భయంగా ఉంది. నాకేం కాదు దీక్ష, నాకు అత్తయ్య ఉందిగా. లేదు అజయ్, నా మనసు ఏదో కీడు శంకిస్తుంది. అబ్బా, నీకెలా చెప్తే అర్థమవుతుంది? అతని గురించి ఎందుకంత భయపడుతున్నావు? ఇప్పుడు జరిగిందంతా నీకు తెలియాలి అంతే కదా. విను, ఒకరోజు ఫ్రెండ్స్తో కలిసి పార్టీ చేసుకుంటుంటే అతను మాకు ఎదురయ్యాడు. మాలో ఒకడు అతను ఇన్సల్ట్ చేసినట్టుగా మాట్లాడాడు, గొడవ జరిగింది. అలా మేము అందరం కలిసి వాడిని కొట్టాం. దాన్ని మనసులో పెట్టుకొని ఇదంతా చేస్తున్నాడు. వాడు నన్ను ఏం చేయలేక నిన్ను భయపెట్టడం ట్రై చేస్తున్నాడు. రస్మి దీక్ష, నువ్వు అనవసరంగా దీని గురించి ఆలోచించి మైండ్ పాడు చేసుకోకు, ఓకేనా? నేను దీక్షని. తెలుసు, ఏంటో చెప్పు. నేను నీతో మాట్లాడాలి. నాకు అవసరం లేదు. ప్లీజ్, నాకు చాలా అవసరం. నువ్వు అజయ్ని పెళ్లి చేసుకోవద్దని నన్ను బెదిరిస్తున్నా, కానీ నేను అజయ్ని వదులుకోలేను. అది నీ ఇష్టం, కానీ నేను మాత్రం వాణ్ణి చంపకుండా వదలను. అందుకే నీతో మాట్లాడాలనుకుంటున్నాను. నీకు అజయ్కి గొడవ ఏంటో నాకు తెలియాలి. చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఉంది, నేను అజయ్ని పెళ్లి చేసుకోకూడదు అంటే మరి నిజమేంటో తెలియాలి. ఒక్కసారి నిన్ను కలిసే అవకాశాన్ని ఇవ్వు. నువ్వు చెప్పేదాన్ని బట్టే నా జీవితం ఆధారపడింది. నీకు కారణం కావాలి, నాకు వాడి ప్రాణం కావాలి. సరే, కలుద్దాం. అతన్ని కలిస్తే గాని నాకు మనశ్శాంతిగా ఉండదు. అజయ్ చెప్పిన కారణం నాకెందుకో కరెక్ట్ కాదనిపిస్తోంది. నేను అతన్ని కలుస్తున్న విషయం అజయ్కి తెలియకూడదు. ఎవరిని కలవాలనుకుంటుంది? ఎందుకు దీక్ష ఇంతగా ఆలోచిస్తుంది? విషయం ఏంటో తెలుసుకోవాలంటే దీక్షను అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. అమ్మా, అమ్మా. నమస్కారం అమ్మా. నమస్కారం. రండి పంతులు గారు, కూర్చోండి. అలాగే. చెప్పండి అమ్మా, ఏమిటి అర్జెంటుగా రమ్మని కబురు పెట్టారు? ఏమైనా ముహూర్తం పెట్టాలా? అవును పంతులు గారు, మా అబ్బాయి పెళ్లికి ముహూర్తం పెట్టాలి. కార్తీక్ బాబు పెళ్ళికా? చాలా ఆనందంగా ఉందమ్మా, తప్పకుండా అద్భుతమైన ముహూర్తం పెడతాను. ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పెట్టండి పంతులు గారు. ఖచ్చితంగా. నమస్కారం మందులు గారు. అయ్యా నమస్కారం. రాహుల్, కార్తీక్ ఏంటి ఇంకా రాలేదు? చందుని తీసుకురావడానికి వెళ్ళాడు కదా అండి, ఈ పాటికి వచ్చేయాలి.
అదే ఎందుకు ఆలస్యమైందో అర్థం కావడం లేదు. ఎందుకో నా మనసు అంగీకరించడం లేదు కార్తీక్. మన పెళ్లి జరిగితే మేనక జీవితం నాశనం అవుతుంది. నిన్ను అంతగా ప్రేమించిన మేనక సడన్ గా ఎందుకు ఇలా మారిపోయిందో అర్థం కావడం లేదు. తను చేసిన పని వల్ల తన జీవితాంతం ఒంటరిదైపోతుంది. దానికి ఎవరు మాత్రం ఏం చేస్తారు చందు? తను బాధపడడానికి తనే కారణమైనప్పుడు ఎవరు ఎన్ని చెప్పినా వేస్టే. అంతే కదా చందు, ఇప్పుడు మన పెళ్లి జరగకపోతే మేనకన్న మాటలే నిజమవుతాయి. అందరి దృష్టిలో నేను చెడ్డవాడిగా మిగిలిపోతాను. నేను పెళ్లి ఉద్దండలేదు కార్తీక్. మేనక జీవితం ఏంటా అని ఆలోచిస్తున్నానంతే. నువ్వు ఎంత ఆలోచించినా లాభం లేదు చందు. తన కోసం నువ్వు ఎంత చేశావు, నీ జీవితం ఏమైపోతుందో అని ఆలోచించకుండా తన జీవితం బాగుండాలని నన్ను తనకిచ్చి పెళ్లి చేయాలనుకున్నావు. కానీ తనేం చేసింది? నీ త్యాగానికి అర్థం లేకుండా చేసింది. ప్రేమ మీదే నమ్మకం పోయేలా చేసింది. తను మణికంఠను పెళ్లి చేసుకుంటానన్నప్పుడు ఆ పెళ్ళాపి తన్ని సేవ్ చేయాలని నువ్వు ఎంత ఆరాటపడ్డావో నాకు తెలుసు. ఎన్నిసార్లు ప్రాణాల మీదకి తెచ్చుకున్నావు కూడా నాకు తెలుసు. నువ్వే కాచందు, నేను, అమ్మ, రాహుల్, డిఆర్ అంకుల్ అందరం తన కోసం కష్టపడ్డ వాళ్ళమే. గాయత్రి అయితే తన ప్రాణాన్ని త్యాగం చేసింది. వీళ్ళెవరి గురించి తనకు అవసరం లేదు. తనకు కావాల్సింది పగ, ప్రతీకారం. ఇవి తప్ప తన లైఫ్లో వేటికి చోటు లేదు. అలాంటి దానికోసం నువ్వు ఎంత ఆలోచించినా ఎంత ఆరాటపడ్డా లాభం లేదు చందు. కానీ తర్వాత మనం తన గురించి ఆలోచించే అవకాశమే రాదు, అవసరమూ ఉండదు. ఒకవేళ ఆలోచించినా అది తప్పే అవుతుంది. ఇప్పటికైనా మేనకు మనసు మారితే బాగుంటుందేమో అనిపిస్తోంది. అది జరగచ్చందు. ఎన్నోసార్లు నీకు విషయం చెప్పాలనుకున్నాను. నేను మేనకను పెళ్లి చేసుకుంటే నువ్వు సంతోషంగా ఉంటావని చెప్పలేకపోయాను. కానీ నేను సంతోషంగా ఉండేవాడిని కాదేమో చందు. పైకి మేనకను పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడ్డా మనసులో ఇంకా ఎక్కడో నువ్వే ఉన్నావు చందు. మేనకను పెళ్లి చేసుకుంటే నేను నిన్ను మర్చిపోతాను అనుకున్నానేమో, కానీ అది నా వల్ల అయ్యేది కాదు చందు. నాకు తెలిసి నీ వల్ల కూడా కాదు.